Hi friends, welcome to Bindupriya Creative Ideas. Plain blouse and plain lehenga ani enni vidhalaga manam style chesukochu enni different looks anevi manam create chesukochu ani cheppesi nenu ee video lo chepisanu. So andukane mundu manam first time era mana channel chustunnataithe like cheyandi, share cheyandi, subscribe cheyandi and pakkane unna bell icon ni click cheyandi. So ala cheyadam valla meeru ee video ni kuda miss avvakunda chudochu. So present aithe manam video start chesedam. So first aithe nenu veskunna dress gurinchi chupisanu. So ikkada chustunnataithe nenu maroon plain blouse veskunanu and maroon plain skirt anamata. So ila untundi overall ga. So idi nen normal ga just plain lehenga and plain blouse teeskunnanu. So deeni manam enni vidhalaga style chesukochu ani cheppese nenu chupistanu. So ikkada chusinatayite nen first aithe ila oka green color with gold border with gold booty unnai anamata. So flower booty chin chinna booty vachayi all over vachayi. So ila overall ga all over vachayi anamata. So chusinatayite ila untundi overall ga fabric. So that too this is georgette, pure georgette fabric. Idi normal ga plain cloth teeskoni nenu green color lo dye cheppichanu. So plain embroidery fabric untundi kada, so aa fabric teeskoni ila dye cheppichanu. So ee fabric anamata. So deeni ila manam half saree type lo manam style chesukochu. So idu vachesi mana first look. And next vachesi same ire blouse and ire top meeda nenu inkoka dupatta kuda means inkoka oni kuda plan chesanu. So that is this is the one. So identi ante the cream color, cream color with gold checks ostund anamata, gold zari checks. Idantha weaving lone untundi. So weaving lo ivanni checks anamata. Deeniki just ila pipes lace vesanu. సో ఇది ఏంటంటే మనకి యాక్చువల్లీ ఇలాంటి కలర్ దుపట్టాస్ మన దగ్గర కంపల్సరీ ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఇది మనం చాలా దానికి మనం రీయూస్ చేసుకోవచ్చు. లైక్ గోల్డ్, క్రీమ్ కలర్ ఇలాంటి కలర్స్ మనకి చాలా వాటి మీద వేసుకోవచ్చు. లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. సో ఇలాంటివి గోల్డ్ కలర్, క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇలాంటివి మనం చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వాటి మీద మనం మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. సో ఇలా ఒక రోజ్ గోల్డ్ కలర్ అనమాట. ఈ పైప్స్ అనేవి గోల్డ్ కలర్ కాదు, రోజ్ గోల్డ్ కలర్. సో ఇలా లేస్ అనేది చేసి ఇలా మనకి స్టిచ్ చేశాను. సో ఇది వేసుకుంటే ఇలా లుక్ వస్తుంది అని చెప్పేసి నేను మీకు పక్కన వీడియో ఇంక్లూడ్ చేస్తాను. మనకి ఇలా ఇది కూడా చాలా మంచి లుక్ వస్తుంది అండ్ చాలా డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. టోటల్గా మనకి లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. లైక్ ఏంటంటే కొత్త అవుట్ఫిట్ ఏంటో, కొత్త అవుట్ఫిట్ అన్న లుక్ అయితే వస్తుంది. సో ఇలా మనం ఒక్క లెహెంగా మీద మనం ఇన్ని విధాలుగా స్టైల్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా ఇన్ని విధాలుగా స్టైల్ చేసుకోవచ్చు అంటే మనం ప్రజెంట్ గోల్డ్ వాడాము అండ్ గ్రీన్ వాడాము అండ్ అలానే ఇంకొక కలర్ లైక్ మనం బ్లాక్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో బ్లాక్ ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు. సో ఉన్న వాళ్ళైతే మనం బ్లాక్ దుప్పట్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు, బ్లాక్ ఓనీ ఆర్ ఎల్స్ ఇలా మెరూన్ కలర్ ఓనీ అయినా పర్లేదు. సో ఇలా మెరూన్ కలర్ లైట్గా పర్ల్ పర్ల్ అండ్ ఫ్లవర్ టైప్లో వచ్చింది. సో ఇలా బట్ ఈ బార్డర్ అనేది దీనికి మ్యాచ్ అవ్వదు. సో బార్డర్ మనం తీసేసుకొని వేరే కలర్ వేసుకుంటే ఇలాంటిదైనా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ సెల్ఫ్ కలర్ అయినా బాగుంటుంది. ఇదే కలర్ ఓనీ ఉంటే ఈ కలర్ ఓనీతోటి కూడా మనం ఒక టైప్గా మనం స్టైల్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఒక 4-5 స్టైల్స్ డిఫరెంట్ కలర్ ఓనీస్ మార్చుకొని అండ్ తర్వాత బ్లౌజ్ కూడా ఈ కింద ఉన్న మెరూన్కి మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకొని ఇదే ఓనీ వేసుకున్నా కూడా మనకి ఇంకొంచెం డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. అండ్ జ్యువెలరీ కొంచెం చేంజ్ చేసుకుంటే మనకి టోటల్గా మనకి లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇలా డిఫరెంట్గా మనం ఒకటే హాఫ్ సారీ మీన్స్ ఒకటే లెహెంగాని మనం చాలా విధాలుగా స్టైల్ చేసుకోవచ్చు. ఏంటి అంటే మనం చాలా ఇన్వెస్ట్ చేస్తాము. లైక్ ఒక్క లెహెంగాకి మనం ఒక 3-4,000 ఇన్వెస్ట్ చేసాము అంటే దట్ దిస్ ఇస్ అ ప్లెయిన్ వన్. సో అందుకని చెప్పేసి జస్ట్ 3-4,000 అలా ఉంటుంది. సో మనం అంత ఇన్వెస్ట్ చేసి మనం ఒక లెహెంగా చేసినప్పుడు ఒకటే అవుట్ఫిట్ అంటే ఒకటే ఫెస్ట్కి ఆర్ ఎల్స్ ఒకటే ఫంక్షన్కి వేసుకోకుండా ఇలా డిఫరెంట్గా స్టైల్ చేసుకొని ఒకటే అవుట్ఫిట్ని మనం ఇన్ని విధాలుగా స్టైల్ చేసుకొని డిఫరెంట్ ఒకేషన్స్కి వేసుకోవచ్చు. సో ఇలా ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అవుతుంది, మీన్స్ తక్కువ కాస్ట్లో. లైక్ ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ బ్లౌజ్ అండ్ లెహెంగా ఉన్నప్పుడు జస్ట్ ఓన్లీ ఓనీ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. దట్ మన దగ్గర ఉన్నాయి వాడుకున్న తర్వాత ఇంకొంచెం మనం కావాలి చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు గోల్డ్ బ్లౌజ్ అయితే రెగ్యులర్గా ఎవరి దగ్గరైనా ఉంటుంది. సో జస్ట్ గోల్డ్ బ్లౌజ్ చేంజ్ చేసుకొని సేమ్ అదే లెహెంగా మీద బ్లౌజ్ చేంజ్ చేసుకొని ఓనీ చేంజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇదే ఓనీ ఇదే ఉంచేసుకొని
స్కర్ట్ అయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మన దగ్గర ఉంటే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో అలా కూడా మనకి లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ ఓవరాల్గా మనకి జ్యువెలరీ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటే, అవుట్ఫిట్ మీద జ్యువెలరీ కూడా మనకి దాని కాంబినేషన్లో చేంజ్ చేసుకుంటే మనకి ఓవరాల్గా ఆ లుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇది ఆల్రెడీ పాతదే వేసుకున్నారు అని చెప్పేసి అలాంటి థాట్ అనేది రాకుండా మనం టోటల్గా లుక్ చేంజ్ చేసుకోవచ్చు ఇలా జ్యువెలరీతో. అండ్ చిన్న చిన్న చేంజెస్తో లైక్ ఓనీ చేంజ్ చేసుకొని, బ్లౌజ్ చేంజ్ చేసుకొని, ఆర్ ఎల్స్ లెహెంగా కలర్ వేరే ఇంకొక కలర్ 2-3 కలర్స్ తీసుకుంటే మనం ఆల్మోస్ట్ ఒక 5-10 అవుట్ఫిట్స్, 5-10 ఫెస్టివల్స్, ఆర్ ఎల్స్ 5-10 పార్టీస్ మనం అటెండ్ అవ్వచ్చు జస్ట్ ఒక 2-3 లెహెంగాస్ తోటి. సో ఇలా చాలా ఈజీగా. అండ్ ఇలానే ఇదే లెహెంగా మీద మనం ఒక జస్ట్ నార్మల్ ఎంబ్రాయిడరీ కుర్తీ అయినా, సో కొంచెం గ్రాండ్ లుక్ కావాలంటే కొంచెం ఎంబ్రాయిడరీ వన్ ఆర్ ఎల్స్ ప్రింటెడ్ వన్ చెప్పి మనం పైన వేసేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ కుర్తి కాకుండా మనము జస్ట్ జాకెట్ టైప్లో కూడా వేసుకోవచ్చు. ఇదే బ్లౌజ్ మీద కొంచెం లెంతీ లాంగ్ జాకెట్ కూడా మనం స్టైల్ చేసుకోవచ్చు కొంచెం ప్రింటెడ్ వన్. ఇవి రెండు ప్లెయిన్ ఉన్నాయి కదా, సో మనం పైన ప్రింటెడ్ వన్ మనం జాకెట్ అనేది స్టైల్ చేసుకోవచ్చు లాంగ్ జాకెట్. ఆర్ ఎల్స్ లాంగ్ నార్మల్ క్రాప్ టాప్ లాగా కొంచెం బ్లౌజ్ అనేది కింద వరకు స్టిచ్ చేసుకొని జస్ట్ నార్మల్ ఓనీ కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు. అండ్ కుర్తీ కూడా వేసుకోవచ్చు. కుర్తీ నార్మల్ సైడ్ స్లిట్ కుర్తీ ఉంటుంది కదా, సో అలాంటి కుర్తీ అయినా వేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఫ్రంట్ ఓపెన్ కుర్తీ, A-line కుర్తీస్ ఉంటాయి కదా, సో అలాంటివైనా వేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనకి నీ లెంత్ వరకు ఫ్రాక్స్ ఉంటాయి కదా, సో నీ లెంత్ ఫ్రాక్స్ కూడా వేసుకుంటే కింద మనకి లెంత్ అనేది కింద వరకు, కింద లెహెంగా మాత్రం కింద కనిపిస్తుంది, సో పైన మనం నార్మల్ ఫ్రాక్ నీ లెంత్ వరకు కనిపిస్తుంది, సో అలా అయినా వేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం ఇంకా కావాలి అనుకుంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అవే ప్రింటెడ్ వన్ అండ్ ప్లెయిన్స్ వన్ అలా కూడా వేసుకోవచ్చు. అలానే వాటికి మ్యాచింగ్ ఓనీస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు కలర్స్లో. సో అలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఒక అవుట్ఫిట్తో మనం ఇన్ని విధాలుగా చాలా టైప్స్లో మనం స్టైల్ చేసుకోవచ్చు. సో తక్కువ బడ్జెట్లో ఇలా చాలా ఈజీగా మనం స్టైల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఐడియాస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఐడియాలో మీకు ఏది నచ్చింది, ఎలా ఉన్నాయి మా స్టైలింగ్ టిప్స్ అనేవి మీరు మాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంత అక్కడైనా వీడియో కానీ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇది ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.